అవసరం బతుకు పాఠాలు చెబుతుంది, బతికించేది ఎలాగో నేర్పుతుంది, ధైర్యం ప్రయోగాలను చేయిస్తుంది, ఆవిష్కరణలు సృష్టిస్తుంది. ఆ అవసరం వారికొచ్చింది, ఆ ధైర్యం వారు తెచ్చుకున్నారు, బతుకును మలచుకుని జీవితాన్ని గెలుచుకున్నారు. ఎవరు వారు, వారు చేసిందేటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓ చిన్న కంపెనీలో టైపిస్ట్ గా చేరిన ఆమె అంచెలంచెలుగా జీవితాన్ని తీర్చిదిద్దుకుంది. అవసరానికి తగ్గట్టుగా తనను తాను మలుచుకుంది. ఇప్పుడు ఏకంగా భారీ కంటైనర్లకు కొత్త రూపనిస్తోంది. ఈ ప్రస్థానంలో ఎన్నో ఒత్తిళ్లు, ఇంకెన్నో అవమానాలు, ప్రతికూల పరిస్థితుల్లో తెగువ చూపిన ఆ మగువ పేరు డాక్టర్ వాస్మతి. కంటైనర్ల రంగంలోకి అడుగు పెట్టిన తొలి మహిళగా మన్నన్లు అందుకోవడంతో పాటు ఐరన్ లేడీగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళనాడులోని నైవేలికి చెందిన వాస్మతి బీకాం బిఎల్ చదివి 1989లో చెన్నైలో అడుగుపెట్టింది. కంటైనర్లు మరమ్మతు చేసే ఓ ప్రైవేట్ సంస్థలో టైపిస్ట్ గా ఉద్యోగంలో చేరింది. కొన్నాళ్లకు క్లర్క్ గా, ఇంకొన్నాళ్లకు కోఆర్డినేటర్ గా ఎదిగి మేనేజర్ స్థాయికి చేరుకుంది. మరోవైపు లేబర్ లాలో పీజీ పూర్తి చేసింది. 14 సంవత్సరాల వృత్తి జీవితంలో వ్యాపారానికి సంబంధించిన ఒడుకులన్నీ నేర్చుకుంది. మహిళల ప్రాతినిధ్యం లేని కంటైనర్ల రంగాన్ని ఎంచుకుని వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. మాక్వెల్ కంటైనర్ కేర్ 4 సిబ్బందితో వాస్మతి మొదలు పెట్టిన వ్యాపార సంస్థ. దీని ద్వారా కంటైనర్ల మరమ్మతు చేయడమే పని. చెన్నై శివార్లోని మనలి ప్రాంతంలో కంటైనర్లుండేవి. వ్యాపారం ప్రారంభించిన కొత్తలో వాటిని పరిశీలించడానికి వాస్మతి అటుగా వస్తే అందరూ వింతగా చూసేవారు. ఆమె లూనాపై వెళ్తుంటే ఆకతాయిలు అవహేళన చేసేవారు, ఏదో ఒకటి విసిరేవారు. పని చేయిస్తుంటే స్థానికులనే కూలీలుగా తీసుకోవాలని గొడవకొచ్చేవారు. అన్నింటినీ ఓర్చుకుందామే, బయట సంగతి ఇలా ఉంటే ప్రభుత్వ టెండర్లలోనూ అదే తీరు. కంటైనర్ల మరమ్మత్తు కోసం ప్రభుత్వ టెండర్లు పిలిస్తే ధృవపత్రాలన్నీ సరిగ్గా ఉన్నా అధికారులు టెండర్ రాకుండా చేసేవారు. మహిళలకు సంబంధం లేని రంగం ఇది అనేవారు. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. ఆమె పట్టుదలను చూసిన అధికారులు తర్వాత ప్రోత్సహించారు. ఇప్పుడు వాస్మతి టెండర్ పరిశీలించాకే మిగతా వారివి చూసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మాక్వెల్ సంస్థకు 4 శాఖలున్నాయి. 50 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో ఉపాధి పొందుతున్నారు. ఈ ఐరన్ లేడీ విజయాలకు గుర్తింపుగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ వాణిజ్యవేత్త పురస్కారం కూడా అందజేసింది. ఒకప్పుడు భయపడుతూ లూనా నడిపిన వాస్మతి ఇప్పుడు లారీ స్టీరింగ్ పట్టుకుని దూసుకుపోతూ ఉంటుంది. అవసరం ఆమెను అన్ని విధాలుగా రాటుదేలేలా చేసింది. మహిళలు ఏ పని చేసినా అందులో ఎంతో కొంత సృజనాత్మకత కనిపిస్తుంది. అదే కొత్తదనం తన వ్యాపారంలో చూపింది వాస్మతి. కంటైనర్లను అద్భుతమైన ఆవాసాలుగా మార్చేసింది, అందమైన నిర్మాణాలుగా తీర్చిదిద్దింది. మా వర్క్షాప్ దగ్గర కంటైనర్ ను ఓ గదిగా మార్చుకున్నాను. అవసరానికి తగ్గట్టు అందులో కొన్ని సదుపాయాలు కల్పించాను. దానిని చూసిన వాళ్లలో కొందరు కంటైనర్ రూమ్ తమకు చేసేమని అడిగారు. అలా మా వ్యాపారం కొత్త మలుపు తీసుకుంది అంటారు వాస్మతి. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నౌకాశ్రయంలో వీరి సంస్థ రూపొందించిన కంటైనర్ క్యాబిన్లు, టాయిలెట్లు ఏర్పాటయ్యాయి. పోలీస్ కార్యాలయాల్లో క్యాబిన్లు, ఆఫీస్ గదుల్లా మారాయి. సునామీ బాధిత ప్రాంతాలు కడలూరు, వేదారణ్యం, వేళాంగని, నాగపట్నం తదితర ప్రాంతాల్లో బోట్లు మరమ్మతుకు వర్క్షాపులు వాస్మతి సంస్థ నిర్మించినవి. చిన్న చిన్న దుకాణాలు, కదిలే గృహాలు, ఫామ్ హౌస్, స్టార్ హోటల్ గదులు సైతం కంటైనర్ తో చేస్తున్నారు. 3 లక్షల రూపాయలతో కంటైనర్ తో మౌలిక వస్తువులతో సింగిల్ బెడ్రూమ్ ఇంటిని రూపొందించి ఆశ్చర్యపరుస్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని అవహేళనలొచ్చినా వాటన్నింటినీ అధిగమించి తెగించి ధైర్యాన్ని సాహసాన్ని తనకు తానుగా పెంపొందించుకుని ఈ రోజు ఒక్క మహిళ కూడా లేని ఆ రంగంలో తనే ప్రథమ స్థానంలో నిలిచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.